మనకి ఇష్టం లేకపోయినా కష్టపడి పనిచేస్తే దాన్ని స్ట్రెస్ అంటారు. ఇష్టమైన దానికోసం కష్టపడుతుంటే దాన్ని ప్యాషన్ అంటారని సైమన్ సినెక్ అంటారు. స్టార్ట్ విత్ వై బుక్ రచయిత సైమన్ సినెక్ 2009లో టెడెక్స్ టాక్లో ఈ బుక్ లో ఉన్న కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఒక ప్రసంగం ఇచ్చారు. దాదాపు 18 నిమిషాల నిడివి గల ఆ వీడియో ఎంతో మంది బిజినెస్ లీడర్స్ ని ఆలోచింపజేసింది. ఈ బుక్ ద్వారా సైమన్ బిజినెస్ ఎందుకు మొదలు పెడుతున్నామో తెలుసుకోవడం ద్వారా ఒక లాంగ్ టర్మ్ బిజినెస్ ని ఎలా స్థాపించవచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వివరించారు. మార్టిన్ లూథర్ కింగ్, మహాత్మా గాంధీ వంటి గొప్ప వారికి తమ వై ఏంటో తెలుసు కాబట్టే ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకురాగలిగారు. అలాగే స్టీవ్ జాబ్స్, రైట్ బ్రదర్స్, వాల్ట్ డిస్నీ వంటి వారికి అసలు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తమ ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చేశారు. వీరందరిలో కామన్ గా ఉన్నది ఒకే ఒకటి, అదే తమ వై ఏంటో తెలుసుకోవడం. మన వై ఏంటో అది ఎలా తెలుసుకోవాలో తెలియాలంటే వీడియోను ఎండ్ వరకు చూడండి. వై, స్టార్ట్ విత్ వై, ఎందుకు అనే ప్రశ్నతోనే ఏదైనా ఎందుకు మొదలు పెట్టాలి అంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకే అర్థమవుతుంది. శామ్యూల్ పియర్ పాంట్ లాంగ్లీ అనే వ్యక్తి రైట్ బ్రదర్స్ కి కాంపిటేటర్, హార్వర్డ్ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్, ప్రభుత్వంలో బిజినెస్ లో ఉన్న ఎంతో మంది గొప్పవారు అతనికి ఫ్రెండ్స్. ఏరోప్లేన్ ని నడిపిన తొలి వ్యక్తిగా అతనికి పేరుంది. గ్రహం బెల్, ఆండ్రూ కార్నెగీ అతని ప్రాజెక్ట్ కోసం $50,000 అందించారు. అతని వద్ద బెస్ట్ టీమ్ మరియు ప్రాజెక్ట్స్ కి అవసరమైన అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా అతను ఏరోప్లేన్ ప్రాజెక్ట్ విఫలమైంది. మరోపక్క కొన్ని 100 మైళ్ల దూరంలో ఇద్దరు సోదరులు తమ సొంత ఫ్లయింగ్ మిషన్ ని తయారు చేసే పనిలో ఉన్నారు. వారు పెద్దగా చదువుకోలేదు, వారికి పెద్ద పెద్ద కనెక్షన్స్ లేవు, ప్రభుత్వాల నుండి ఎటువంటి ఫండ్స్ అందలేదు. అయినా కూడా పట్టుదలతో తమ మిషన్ ని నింగిలోకి ఎగరేలా చేసి ప్రపంచ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికారు. రైట్ బ్రదర్స్ కి, శామ్యూల్ కి ఫ్లయింగ్ మిషన్ ఎలా తయారు చేయాలో తెలుసు. ఇద్దరిది ఒకటే గోల్. శామ్యూల్ వద్ద బెస్ట్ టీమ్, బెస్ట్ రిసోర్సెస్ ఉన్నా కూడా అతని ప్రాజెక్ట్ విఫలమై రైట్ బ్రదర్స్ సక్సెస్ అవడానికి కారణం ఒకటే, అదేంటంటే రైట్ బ్రదర్స్ ఈ పని ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్నతో తమ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ప్రపంచంలో ఉన్న గ్రేట్ లీడర్స్ అందరూ వై అనే పదంతోనే మొదలు పెడతారు. అందుకే వారు విజయవంతులవుతారు, ఇతరులని ఇన్స్పైర్ చేయగలుగుతారు. ద గోల్డెన్ సర్కిల్. సైమన్ ఈ బుక్ లో ఒక కాన్సెప్ట్ ని పరిచయం చేశారు, అదే ద గోల్డెన్ సర్కిల్. ఈ కాన్సెప్ట్ లో 3 పార్ట్స్ ఉంటాయి, అవి వాట్, హౌ అండ్ వై. వాట్, ఈ భూమి మీద ఉన్న ప్రతి కంపెనీకి తాము ఏ బిజినెస్ చేస్తున్నారో బాగా తెలిసే ఉంటుంది. అది ఏ రంగమైనా సరే, ఎంత పెద్ద కంపెనీ లేదా ఎంత చిన్న కంపెనీ అయినా సరే, వారు అమ్మే ప్రొడక్ట్స్ లేదా ఇచ్చే సర్వీస్ గురించి ఈజీగా వివరించగలరు. హౌ, కొన్ని కంపెనీస్ మాత్రమే వారి ప్రొడక్ట్ మిగతా వారికన్నా ఎలా భిన్నంగా ఉందో, అలాగే వారిలో ఉన్న ప్రత్యేకత ఏంటో వివరించగలవు. వై, చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే అవి చేసే పని అసలు ఎందుకు చేస్తున్నాయో వివరించగలవు. వాటి పర్పస్ ని క్లియర్ గా ప్రజలకు తెలపడం వల్లే అవి లాంగ్ టర్మ్ లో సర్వైవ్ అవుతాయి. కంపెనీలు అవి ఏం చేస్తున్నాయో, ఎలా చేస్తున్నాయో చెప్పే కన్నా ఎందుకు చేస్తున్నాయో చెప్తే కస్టమర్స్ ప్రొడక్ట్స్ ని కొంటారు. ఈ బుక్ లో ప్రతి చోట రచయిత యాపిల్ కంపెనీనే ఎగ్జాంపుల్ గా వివరించారు. ఎందుకంటే యాపిల్ కంపెనీ తమ మెసేజ్ ని వై తో మొదలు పెడుతుంది. యాపిల్ కంటే ముందే క్రియేటివ్ టెక్నాలజీ అనే మ్యూజిక్ కంపెనీ మొదట తమ ప్రొడక్ట్ 5GB MP3 మ్యూజిక్ ప్లేయర్ ని మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. సేమ్ ప్రొడక్ట్ ని యాపిల్ కూడా ఐపాడ్ అనే పేరుతో మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. కాకపోతే 1000 సాంగ్స్ ఇన్ యువర్ పాకెట్ అనే కొత్తగా ప్రచారం చేయడంతో అది హిట్ అయింది. క్రియేటివ్ టెక్నాలజీ కంపెనీ తమ ప్రొడక్ట్ ఏంటి అని చెప్పింది, కానీ యాపిల్ అది ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేసింది. అదొక్కటే తేడా. డిసిషన్ మేకింగ్. కంపెనీలు వాట్, హౌ అనే పదాలతోనే మొదలు పెడతాయి. ఎందుకంటే కస్టమర్స్ మంచి క్వాలిటీ, తక్కువ ధర, ఎక్కువ ఫీచర్స్ నే కోరుకుంటారని వారి అభిప్రాయం. సైంటిఫికల్ గా అది కరెక్టే కావచ్చు, కానీ వాటితో పాటు కస్టమర్స్ కి బ్రాండ్ కూడా కావాలి. ఒక ఎయిర్పోర్ట్ లో కూర్చున్న వ్యక్తి తన వద్ద యాపిల్ ల్యాప్టాప్ ఉంటే
పెద్దగా అవసరం లేకపోయినా తన స్టేటస్ ఏంటో అందరికీ చూపించాలని అనుకుంటాడు. ఎందుకంటే యాపిల్ లోగో బ్రైట్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సాధారణంగా మన బ్రెయిన్ లో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ ని నియో కార్టెక్స్ అంటాం. మధ్యలో ఉన్న సెకండ్ లెవెల్ ని లింబిక్ బ్రెయిన్ అంటాం. నియో కార్టెక్స్ లెవెల్ ఆప్షన్స్ ని బాగా అనలైజ్ చేసి ఒక డిసిషన్ తీసుకునేలా చేస్తుంది. లింబిక్ బ్రెయిన్ రిస్కీ డిసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. లింబిక్ బ్రెయినే నమ్మకం, విశ్వాసం వంటి ఫీలింగ్స్ కి కారణం. మీరు టీవీ కొనాలనుకున్నప్పుడు ఎల్సీడీ మరియు ప్లాస్మా అని రెండు ఆప్షన్స్ ఇచ్చి ఏదో ఒకటి ఎంచుకోండి అని చెప్పినప్పుడు ఎక్కువగా ఆలోచించి కష్టంగా ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వారి వద్ద వేరే టీవీ ఉంటే మీ డిసిషన్ రాంగ్ ఏమో అన్న అనుమానం కలుగుతుంది. ఇది నియో కార్టెక్స్ లెవెల్ డిసిషన్. అదే లింబిక్ బ్రెయిన్ లెవెల్లో ముందు మనకేదనిపిస్తే అదే ఎంచుకుంటారు. మనం ఎంచుకున్నది 90% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే స్కూల్స్ లో పిల్లలకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాసేటప్పుడు ముందు మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే సెలెక్ట్ చేయమని సలహా ఇస్తారు. ఫోర్డ్ కార్స్ అధినేత హెన్రీ ఫోర్డ్ కస్టమర్స్ ని కార్స్ తయారు చేసే ముందు తమకేం కావాలి అని అడిగి ఉంటే ఎక్కువగా ఆలోచించి వారు వేగంగా పరిగెత్తే గుర్రం కావాలని కోరుకుని ఉండేవారు. ప్రపంచంలోని గొప్ప గొప్ప లీడర్స్ అందరూ తమ గట్స్ ని నమ్ముతారు. కస్టమర్ మైండ్స్ ని గెలవడానికి కాకుండా కస్టమర్ హార్ట్స్ ని గెలవాలని చూస్తారు. అదే వారి విజయ రహస్యం. ట్రస్ట్. నమ్మకం అనేది డబ్బులతో కొనుక్కుంటే వచ్చేది కాదు, అదొక ఫీలింగ్. కంపెనీ తన విలువలని, నమ్మకాలని, పర్పస్ ని, తన వై ని కస్టమర్ కి కమ్యూనికేట్ చేయడం ద్వారా అది ఏర్పడుతుంది. ట్రస్ట్ అంటే ఎలా ఉండాలో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక పెద్ద భవన నిర్మాణంలో ఇద్దరు వర్కర్స్ చెమటోడ్చి పనిచేస్తున్నారు. మీరు ఒక వర్కర్ దగ్గరకు వెళ్లి ఈ జాబ్ మీకు నచ్చిందా అని అడిగితే అతను, నేను ఈ గోడని చాలా రోజుల నుంచి నిర్మిస్తూనే ఉన్నాను, ఇది ఎప్పటికి పూర్తవుతుందో కూడా నాకు తెలియదు, నాకు ఈ జాబ్ అంటే ఇష్టమే, ఎందుకంటే ఈ జీతమే నా ఫ్యామిలీకి ఆధారమని బదులిస్తాడు. అది విన్న తర్వాత మీరు సెకండ్ వర్కర్ దగ్గరకు వెళ్లి ఈ జాబ్ మీకు నచ్చిందా అని అడిగితే అతను, యా నాకు ఈ జాబ్ చాలా నచ్చింది, నేను ఒక పెద్ద గుడిని నిర్మిస్తున్నాను, నేను ఈ పెద్ద ప్రాజెక్టులో ఒక భాగం, ఆర్కిటెక్ట్ కి నాకు పెద్ద తేడా లేదు అని బదులిస్తాడు. ఈ ఎగ్జాంపుల్లో ఇద్దరు చేసే పని ఒకటే, కానీ ఒక అతనికి తన పర్పస్ ఏంటో తెలియదు, మరో వ్యక్తికి తన పర్పస్ ఏంటో తెలుసు. తమ వై ఏంటో తెలిసిన కంపెనీలు మాత్రమే తమ ఎంప్లాయీస్ ని ఇన్స్పైర్ చేయగలవు. అప్పుడే ఎంప్లాయీస్ నమ్మకంతో పనిచేస్తారు. వర్కర్స్ అందర్నీ ఒక తాటిపైకి తీసుకువచ్చినప్పుడే వారిలో నమ్మకం కలుగుతుంది. నమ్మకమే విజయాన్ని తీసుకువస్తుంది. గొప్ప కంపెనీలు స్కిల్స్ ఉన్న వారికి జాబ్ ఇచ్చి మోటివేట్ చేయదు, ఆల్రెడీ మోటివేట్ అయిన వారిని హైర్ చేసుకుని ఇన్స్పైర్ చేస్తుంది. చరిష్మా. ఎనర్జీ ఇతరులని మోటివేట్ చేస్తుంది, బట్ చరిష్మా ఇన్స్పైర్ చేస్తుంది. గొప్ప గొప్ప నాయకులందరిలో చరిష్మా ఉంటుంది, ఎందుకంటే వారు వై తో స్టార్ట్ చేస్తారు కాబట్టి. మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మర్ స్టేజ్ ఎక్కితే తన ఎనర్జెటిక్ స్పీచ్ తో అందర్నీ మోటివేట్ చేస్తాడు, కానీ అది స్పీచ్ ముగిసే వరకే ఉంటుంది. అదే బిల్ గేట్స్ అయితే నిదానంగా, కొంచెం షై ఫీలింగ్ తో మాట్లాడతారు, కానీ తను మాట్లాడే ప్రతి మాట కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అతని మాటల్ని కొన్ని వారాలు, కొన్ని నెలల పాటు గుర్తుంచుకుంటారు. అదే చరిష్మా అంటే. వై లీడర్స్ కే చరిష్మా ఉంటుంది. వై లీడర్స్ కి తోడుగా స్టీవ్ బాల్మర్ లాంటి హౌ లీడర్స్ కూడా ఉండాలని సైమన్ అంటారు. హౌ లీడర్స్ ఎక్కువ సంపాదించి ధనవంతులు అవుతారేమో కానీ ప్రపంచాన్ని మార్చగలిగే బిజినెస్ ని బిల్డ్ చేయలేరు. విజన్ ఉన్న నాయకులే ప్రపంచాన్ని మారుస్తారు. ఒక కంపెనీకి ప్రొడక్ట్ తో పాటు లోగో కూడా చాలా ముఖ్యం. ఆ లోగో కంపెనీ యొక్క వాల్యూని, అది ప్రొవైడ్ చేసే సర్వీస్ ని ప్రతిబింబించేలా ఉండాలి. ఆ లోగో పీపుల్ ని ఇన్స్పైర్ చేయగలిగితే అదే ఒక సింబల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హార్లే డేవిడ్సన్ లోగోని ఎంతో మంది తమ ఒంటిపై పచ్చబొట్లు కూడా పొడిపించుకున్నారు. ఆ రేంజ్ లో ఆ కంపెనీ ప్రజల యొక్క లైఫ్ స్టైల్ ని మార్చేసింది. ఆ కంపెనీకి తన వై ఏంటో తెలుసు కాబట్టి ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేయగలిగింది. లోగో ద్వారా మీ వై ఏంటో కమ్యూనికేట్ చేయగలిగితే అదే మిమ్మల్ని మరింత మంది కస్టమర్స్ వద్దకు చేరుస్తుంది.
ద న్యూ కాంపిటీషన్ అందరితో మీరు పోరాడాలని చూస్తే మీకు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రారు. అదే మీతో మీరే పోటీ పడితే ఇతరులు మీకు సహాయం చేస్తారు. అందరూ ఈ పోటీ ప్రపంచంలో ఇతరులతో పోటీ పడి అందరికంటే వారే బెస్ట్ అనిపించుకోవాలని చూస్తారు. ఈ ప్రాసెస్ లో తమ వై ఏంటో మర్చిపోతారు. అసలు తాము ఎందుకు బిజినెస్ మొదలు పెట్టారో దాన్ని పక్కన పెట్టి వేరేదేదో చేస్తారు. ఇక్కడ రచయిత చెప్పేది ఒకటే, ఇఫ్ యు ఫాలో యువర్ వై దెన్ అదర్స్ విల్ ఫాలో యు. సో ఫ్రెండ్స్, ఇదే స్టార్ట్ విత్ వై బుక్ సమ్మరీ. ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చెప్పుకున్న కీ పాయింట్స్ ని రివైజ్ చేద్దాం. ఏ పని మొదలు పెట్టినా ముందు వై అనే ప్రశ్నతో మొదలు పెట్టండి. కస్టమర్స్ మీ ప్రొడక్ట్ ని కొనాలంటే వారికి ఏమిటి ఎలా అని చెప్పే బదులు ఎందుకు ఆ ప్రొడక్ట్ ని కొనాలి అనేది వివరించండి. గొప్ప నాయకులందరూ తమ లింబిక్ బ్రెయిన్ నే ఉపయోగిస్తారని గుర్తుంచుకోవాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలంటే గట్స్ ఉండాలి. మీ కంపెనీలో పనిచేసే వారికి మీపై నమ్మకం కలిగేలా చేయండి. మీ వై ఏంటో చెప్తేనే వారికి మీపై నమ్మకం కలుగుతుంది. మీరందించే ప్రొడక్ట్ లేదా సర్వీస్ ని ప్రతిబింబించేలా లోగో ఉండేలా చూడండి. చివరగా మీతో మీరే పోటీ పడండి. మీ వైని మీరు ఫాలో అయితే ఇతరులు మిమ్మల్ని ఫాలో అవుతారన్న సత్యాన్ని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.